ప్రజలు ఆయన ఎమ్మడి ఉన్నారు. కేసీ టిఆర్ఎస్ ను ఓడిపోతాను భయంతోనే కదా నువ్వు అంతమందిని పంపించింది. మరి నేను చెడ్డోనైతే నీకు అంతమంది అవసరం ఏముంది? ఇప్పుడు చెప్తున్న సోదర సోదరీమణులారా, నా పోరాటం నేను బతుకున్నంత కాలం మీరు తలదించుకునే పనికి ఇప్పుడు చేయను. నా ప్రాణం ఉన్నంత వరకు మీకే సేవ చేస్తా, మీకోసం కష్టపడతా, మీ కుటుంబ సభ్యుల్లాగుంటా, కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటా, అంతేగాని తప్పు చేయను, తల వంచను, మీరు తలదించుకునే పని కూడా చేయను అని చెప్తున్నారు. ఈ సందర్భంగా గెలిపిస్తారా? వేస్తారా ఓట్లు? ఈసారి నిన్న మొన్న ఒకటి బీజేపీ అని వచ్చిండు, అరే వద్దురా నాయన బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది నేను వస్తే ఈ కొత్త పిచ్చగాడ పోయి టికెట్ తెచ్చుకుండు. అరే వద్దురా నాయన అది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఈ కాంగ్రెస్ ఈ కొన్ని ఓట్లు చీల్చి మళ్ళీ కేసీఆర్కే సాయం చేద్దామని వాళ్ళు చూస్తున్నారు. దాంట్లో పోయినామంటే మనలతో ఏమంటారంట, నేను ఎమ్మెల్యే గెలవను కానీ రాజగోపాల్ రెడ్డిని ఓడగొడతా అంటానంట. అరే కేసీఆర్నే గడగడలా ఆడించిన 3 నెలలు నిద్రపోనీయలే, 30 చెట్ల నీళ్ళు తాపించిన, 100 మంది వచ్చారు. ఈ శర్మల కృష్ణారెడ్డి నన్ను ఓడగొడతాడా? ఏదైనా పైసలు ఉన్నాయని మదం, పైసలు తీసుకొని మీరు బీజేపీకి వేస్తారా? పైసలు తీసుకొని బీజేపీకి వేస్తే ఎవరికి నష్టం అవుతుంది? నాకు నష్టం అవుతుంది, అవునా కాదా? ఇద్దరి పొత్తులు ఎవడు గెలుస్తాడు? ఈ ఊసుకన్నోడు గెలుస్తాడు. కూసుకుంటాడా ఊసుకన్నోడా? ఆ ఊసుకన్నోడు గెలుస్తాడు. దయచేసి బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కి ఓటేసినట్టు, అవునా కాదా? మొత్తం చిన్న కొండూరు గ్రామంలో ఈసారి బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ బద్దలు కావాలి, చెయ్యితోటి మొత్తం చెయ్యి గుర్తే ఉండాలి. మళ్ళీ మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రాండి, కొట్లాడండి నాతోటి, ఎట్లా గెలిపిస్తారో అట్లా కొట్లాడి పనులు చేయించుకోరు నాతోటి, మీకోసం నేను సేవ చేస్తాను. ఎక్కడ భయపడ వెనకపోను. మన గవర్నమెంట్ వస్తుంది ఈసారి, కాంగ్రెస్ గవర్నమెంట్ 80 సీట్లతోటి గవర్నమెంట్ వస్తే ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి. సిద్దిపేట సిరిసిల్ల ఎట్లుందో ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అట్లా డెవలప్ చేస్తా, ఇండ్లు కట్టిస్తా, పెన్షన్లు ఇప్పిస్తా, రేషన్ కార్డులు ఇప్పిస్తా, మన పిల్లలకి ఈ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్లో మొత్తం ఉద్యోగాలు పెట్టిస్తా. లేకపోతే బరాబర్ బంద్ చేయాలి ఉద్యోగం, ఈ ఫ్యాక్టరీలు బంద్ కావాలి, మా పిల్లలకు ఉద్యోగం కావాలి, అది కూడా పొల్యూషన్ ఉన్న ఇండస్ట్రీస్, మన ఆరోగ్యం ఖరాబ్ అయిన ఇండస్ట్రీస్ మొత్తం బంద్. ఎవడొస్తాడో చూస్తా అప్పుడు నేను. మీకోసం ఈ ప్రాంతాన్ని పొల్యూషన్ కాలుష్యం బారిన పడకుండా మీ ఆరోగ్యం మంచి కాపాడుకోవాలి. దానికోసం నేను కాలుష్యం వెదజల్లే ఇండస్ట్రీస్ కూడా బంద్ చేపిస్తా అని చెప్తున్నా. మీ అందరికీ అన్ని విధాలుగా అండం ఉండమని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేయాలని చెప్పి ఎంతమంది వేస్తారు? చేయలేబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళైతే సప్లై చేస్తలేరు, అందరూ చేయలేబట్టి వీళ్ళు సప్లై చేస్తలేరు. వేస్తారా అందరూ? చేయి గుర్తుకే, చేయి గుర్తుకే. ఇంకో వాళ్ళు ఏరా చెట్టు కింద ఉన్న వాళ్ళు.